రాష్ట్ర ఆర్థిక సర్వతోముఖాభివృద్ధికి యువత ఉపాధికి ముఖ్యమైనటువంటి పారిశ్రామిక రంగం డిమాండ్ మీద మాట్లాడే అవకాశం కల్పించడం మనకి ధన్యవాదాలు తెలుపుతూ అధ్యక్ష, ఈరోజు 10 సంవత్సరాల క్రితం అటు కాంగ్రెస్ కానీ వైఎస్ పాలనలో అనేక పరిశ్రమలు వెనక్కుపోవడం, అదే రకంగా పారిశ్రామికవేత్తకు జైలుకు పోవడం చూసిన పరిస్థితుల నుంచి విభజన తర్వాత ఈరోజు బాబు గారు వస్తే జాబు వస్తున్న నమ్మకంతో ఈరోజు రాష్ట్రంలో అనేక పరిశ్రమలు రావడం అధ్యక్ష, పరిశ్రమలు రావడమే కాకుండా అధ్యక్ష ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా కూడా ఒక పక్క ప్రభుత్వ రంగం కానీ అదే రకంగా ప్రైవేటు పరంగా కానీ కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చి ఈరోజు పరిశ్రమల ద్వారా ప్రభుత్వ పరంగా కూడా అనేక మందికి లక్షల మందికి ఈరోజు యువతకు ఉపాధి కల్పించే అవకాశాలు రావడం అధ్యక్ష. ఈరోజు ముఖ్యంగా అధ్యక్ష ఇక్కడికి వచ్చినప్పుడు రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చినటువంటి మేము శాసనసభ్యులుగా మా ప్రాంతాల్లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో పరిశ్రమలు రావాలంటేనే చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు అధ్యక్ష. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు కళ్లకు కట్టి కనిపించేటట్టుగా ఈరోజు ఇటు అనంతపురం జిల్లాలో కానీ కర్నూలు జిల్లాలో కానీ కియా మోటార్స్ కానీ చిత్తూరు జిల్లాలో హీరో హోండా మోటార్స్ కానీ అదేవిధంగా కర్నూలులో ఏదైతే మెగా సీడ్ పార్క్ ఐఓవా కాంబినేషన్తో పార్ట్నర్షిప్తో ఈరోజు ఈ కార్యక్రమాలను జైన్ ఇరిగేషన్ ఫుడ్ పార్క్గా అనేక పరిశ్రమలు ఈరోజు కళ్ళకు కట్టే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వంలో కేవలం చంద్రబాబు నాయుడు గారే బ్రాండ్ అంబాసిడర్గా ఈరోజు రాష్ట్రం రావడం జరుగుతుంది అధ్యక్ష. ఇక్కడ ఈ సమస్య వచ్చినప్పుడు అధ్యక్ష ఈ డిమాండ్లో నేను తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరడం ఏమంటే పరిశ్రమల్లో ముఖ్యంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఎంఎస్ఎంఎలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ ఎంఎస్ఎంఎలు ఏమైనా ఇచ్చినప్పుడు ఆయా నియోజకవర్గాల్లో అక్కడ స్థానిక పరిస్థితులు కానీ భౌగోళిక పరిస్థితులు కానీ అక్కడ ఉన్నటువంటి స్కిల్డ్ లేబర్ని ఒక డిపిఆర్ లాగా తయారు చేసి ఏదైనా కానీ పరిశ్రమలు పెడితే అక్కడ చాలామందికి ఇంకా యువతకు ఉపాధి వచ్చే విధంగా కూడా అవకాశం ఉంటుంది అధ్యక్ష. అదే రకంగా మా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో చేనేతలు అధికంగా ఉన్న చోట టెక్స్టైల్ పార్క్ అని ఒక పరిశ్రమని ముఖ్యమంత్రి గారి అసూరెన్స్ కింద ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అక్కడ కనీసం మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మొదలవుతే రానున్న రోజుల్లో యాంకర్ క్లయింట్ వస్తే వేలాది మందికి ఈ పరిశ్రమ ద్వారా చాలామందికి ఉపాధి కలిగే అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఈ పరిశ్రమల డిమాండ్లో తమ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం ఏమంటే ఈ ఒక్క అంశాన్ని ప్రాతిపదిక ముఖ్యంగా తీసుకొని వెంటనే దీన్ని డిపిఆర్ చేయడం కానీ దాని ఉన్నటువంటి దాన్ని వెంటనే మొదలుపెట్టే విధంగా టెక్స్టైల్ పార్క్ని తమ ద్వారా మంత్రివర్గం కానీ కోరుతూ ఈ యొక్క ఎంఎస్ఎంఎల్ నేను చెప్పిన దాన్ని అన్ని నియోజకవర్గాలు ఇచ్చారు అధ్యక్ష. ప్రతి ఒక్క అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఇంకా కూడా ప్రతి నియోజకవర్గ పరిశ్రమ అభివృద్ధి జరిగే విధంగా ముందుకు తీసుకోవాలని తమ ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.